ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది, బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి. ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే 4వ తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మూర్చ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు మూర్చ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం. ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నింటిని అడ్డం పెట్టుకొని వచ్చేతనాం మేమే వచ్చేతనాం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా 4 రోజుల పాటు గెంతితే ఈరోజు సాయంత్రం 6:30కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది మీకు. 4వ తారీఖు మాత్రం కూటమికి కుదేలైపోవటం ఖాయం, చంద్రబాబు నాయుడికి మూర్చ రావటం ఖాయం, చంద్రబాబు నాయుడు ఆ మూర్చ రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష. ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి. అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి మీ ద్వారా శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈ సర్వే సంస్థలు చేసిన సర్వేలు కాదు, ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు, ప్రజల మనసుల్లో నుంచి వచ్చిన సర్వేలు. ప్రజలకి వెన్నుగా దన్నుగా నేను ఉన్నాను అంటూ జనం గుండెకి ప్రతి గడపకి కూడా సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది, అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందని చేసి చూపించాడు కాబట్టి జనం గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ఇవన్నీ. ప్రతి గుండె కూడా ఫ్యాన్ 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 అని చెప్పింది కాబట్టి సర్వే అదే విధంగా రాబోతా ఉంది, ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరగబోతా ఉంది. 4వ తారీఖు చూస్తారు కదా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, జగనన్నకి ఏ విధంగా పట్టం కట్టబోతా ఉన్నారనేది 4వ తారీఖు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నారు.